శివాజీ రాజా గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ మీరు వస్తున్నారని చెప్తే ఒక క్వశ్చన్ అడగమన్నారు యాక్చువల్గా మీరు రెండు సినిమాలకే డైరెక్షన్ పరిమితం అయ్యారు కానీ మీకున్న తెలివితేటలకి ఎక్కువ సినిమాలు చేయాల్సిన మీరు ఇన్స్టిట్యూట్స్కి పరిమితం అయ్యారు కానీ ఇంకా ఎక్కువ డైరెక్షన్ చేస్తే ఇంకా బాగుండేది అని చెప్పేసి ఆయన అభిప్రాయం ఆయన అభిప్రాయం నా అభిప్రాయం కూడా అంతేనా ఎందుకంటే ఇది కొంత తమాషా అండి ఇది ఒక తమాషా ఏంటంటే పిఆర్ అంటాం కదా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విషయం నేను పక్క పూరు ఓకే రెండోది హుకింగ్ ది ప్రొడ్యూసర్ అనేది ఒక గొప్ప విద్య అంటే గ్యాలం వేసి అవతలను ఇంప్రెస్ చేయడానికి అలాగే కొంతమంది తప్పుగా అనుకోవద్దు నేను తప్పు తప్పుపట్టేట్లా నాకు ఇద్దరు బాగా స్ఫూర్తి ఒక విధంగా స్ఫూర్తి అంటారు నేను మంచివాడు కోడి రామకృష్ణ గారు నందన్ ఎప్పుడైనా సినిమా చేస్తూనే ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు కూడా ఉంటాడు అన్నే ఫోన్ చేసి కూడా రామకృష్ణ గారు ఆయనకి ఫెయిల్యూర్ ఈ కెరియర్ లేదు ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత అలా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది నెట్వర్కింగ్ ఉంటుంది నేను పూర్ ఎందుకంటే నేను డైరెక్షన్ దారిలో రాలేదు నేను కెమెరామెన్గానే వచ్చాను నేను చేసిన సినిమాలు కూడా ఇన్ని సినిమాలు చేసినా కెమెరామెన్గానే నాకు ఆ పేరు ఉంది డైరెక్టర్గా రెండో సినిమా ఫ్లాప్ అవ్వడం నాకు పెద్ద ఇబ్బంది అయింది కళ్ళు తర్వాత ఆరుగురు ప్రొడ్యూసర్లకు అడ్వాన్స్ ఇచ్చారు పాతికేలు పాతికేలు పాతిక వేలు దాంతో మా సిస్టర్ పెళ్ళి కూడా చేసాను అంత అయిపోయింది తర్వాత సినిమా ఆర్తనాదం ఆర్తనాదం కూడా బై ఛాన్స్ వచ్చింది నాకు కేఎస్ రామారావు గారు యాక్చువల్గా అయితే నేను చెప్పాను కదా సుమంత్తో ఒక సినిమా అనుకున్నాను బ్యాక్ టు ఫ్యూచర్ ఏదంటే క్లాస్ ఆఫ్ ఎయిటీ ఫోర్ అని రైట్ ఓకే అది ఎంత కో ఇన్సిడెన్స్ ఉంటాయంటానండి అదే పీరియడ్లో ఆయన మలయాళం డైరెక్టర్ ఆయన పేరేంటండి మోహన్ లాల్ గారు ఆనంద్ ప్రియ దర్శన్ ప్రిదర్శన్ గారు డైరెక్టర్ కదా సార్ ఆయనే డైరెక్టర్ ఈ దర్శన్ ఒక పక్క సబ్జెక్ట్ పట్టుకున్నాడు ఏది క్లాస్ ఆఫ్ ఎయిటీ ఫోర్ అలాగే ఇప్పుడున్న మనోజ్ పరమహంస అనే కెమెరా ఉన్నాడు ఫాదరు యూవి బాబు అని అతను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అతను ఆయన మేము మాకు పరిచయం అతను తమిళకి చేద్దామని నేను తెలుగు చేద్దామని ఈయన చివరికి నేను చేయడం కుదరలే చెప్పాను రకరకాలుగా మారిపోయిందని ప్రియదర్శన్ చేశాడు సేవ్ సేఫ్ అని ఓకే ఇంకోళ్ళు ఏదో చేశారా అది కూడా యూవి బాబు గారితో అవలా అది మెటీరియల్ అయింది ఈ టైంలో నేను ఏం చేయాలి అర్థం కాదు నేను ఏం చేసి తనేసింది కెమెరామెన్గా డైరెక్టర్గా మిడ్ నైట్ మిడ్ నైట్ కళ్ళురావు అయిపోయిన నన్ను అప్పటి వరకు కెమెరామెన్గా ఉపయోగించిన వాళ్ళు కూడా కొంచెం దూరంగా పెట్టారు డైరెక్టర్ అయిపోయాడు కదా ఓకే అందుకని ఆ టైంలో కేఎస్ రామారావు గారు ఒక ఒక ప్రాజెక్టు ముందు నుంచి అనుకున్నారు రవిరాజిన్శెట్టి గారు డైరెక్షన్లో చంద సీత రాజశేఖర్ అంతకుముందు సీత రవిరాజ శెట్టి గారు కాంబినేషన్లో పెద్ద హిట్ ఏదో ఉంది ముఖ్యమంతా ముందు సంథింగ్ ఓకే రాజశేఖర్ పక్క పెద్ద పెద్ద మలయాళం రీమేక్స్ అని చేస్తున్నారు రాజశేఖర్ని సీతని పట్టుకొని రవిరాజిన్సిట్ని పెట్టుకొని బ్రహ్మాండంగా ప్లాన్ చేసుకున్నారు కేఎస్ రామారావు గారు అంటే కేఎస్ రామారావు గారు కానీ క్రియేటివ్ కమర్షియల్స్ కాదు బ్యానర్ వేరే ప్రమోద ఆర్టిపిక్చర్స్ అని అప్పుడు రవిరాజ పిన్సెట్టి గారికి చిరంజీవి గారితో ఫస్ట్ హిందీ సినిమా వచ్చింది ప్రతిబంద్ సో రవిరాజ పిన్సెట్టి గారు అన్ని రిక్వెస్ట్ చేసుకొని అటు షిఫ్ట్ అయ్యారు ఈ డేట్స్ ఉన్నాయి ఏంటి అని ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూస్లో చెప్పిన మ్యాటరు కెఎస్ రామారావు గారు చదవడం జరిగింది ఏంటి నేను అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటున్నాను కళ్ళులాగా ఎప్పుడు ఆర్టిఫిల్మే కాదు నా దగ్గర కమర్షియల్ సినిమాలు క్రైమ్ సినిమాలు ఈ ఇచ్చుకాకులాగా చేయాలని ఉంది అలా చేయాలని అని కొన్ని సినిమా పేర్లు కూడా చెప్పా కొన్ని సినిమా పేర్లు కూడా చెప్పా అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన వచ్చి నన్ను పిలిచి రఘు ఇలాగ ఇలాగ రవిరాజు చెప్పినట్టు వెళ్ళాడు ఈ ఉన్నాయి మనం నువ్వు అన్నావు కదా ఆ సబ్జెక్టు రైట్లు ఇంత ఇస్తాను హిందీ సినిమా అంటే సరే తీసుకురామన్నాను అది ఆర్తనాథం అయింది ఓకే అయితే ఫస్ట్ మీరు డైరెక్టర్గా కాదు ఆర్తనాదానికి రవిరాజు గారు ప్లేస్లో మీరు వచ్చారు సబ్జెక్ట్ నాది అదే సబ్జెక్ట్ మీది ఆయన సబ్జెక్ట్ వేరే ఏదో నాకు తెలియదు అదే అర్థం నేను ఆయన సినిమా ఆ డేట్లు పోగొట్టుకోకుండా రైట్ రైట్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ నాకు ఇచ్చి నాకు చేయించారు ఓకే ఓకే అది ఒక రీమేక్ అనుకోండి అంటే కొంత పార్టీ రీమేక్ మిగిలింది మంచి కష్టంగా ఇచ్చారు చంద్రమోహన్ గారు విజయలక్ష్మి పాత ఆవిడ బ్రహ్మానందం గారు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు అయితే ఆ సినిమా పెద్దగా ఆడలా నాలుగు వారాలు దాట్లా అప్పుడు నాలుగు వారాలు అంటే లెక్క కాదు ఆ రోజుల్లో నాలుగు వారాలు అంటే వంద రోజుల కింద లక ఇప్పుడు అప్పుడు నాలుగు వారం దాడు ఐదు రోజులు దాటితేనే అది ఆడలేదు కారణం ఏంటంటే ఒకటి నా సినిమాలో రాజశేఖర్ ఫోర్ త్రీలో ఎంటర్ అవుతాడు మెయిన్ హీరోలాగా చూపించాల ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ లాగా వస్తాడు చివరిలో తేలుతుంది అది ఒక ఒక స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అది ఇటుపక్క వచ్చేటయానికి నాది ఈ శుక్రవారం రిలీజ్ అయింది నెక్స్ట్ కరెక్ట్గా గురువారం నాడు ఐదో ఆరో రోజున అంకుశం పడింది రాజశేఖరు కోడి రామకృష్ణ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అవును వన్ ఇయర్ ఆడింది ఆ వన్ ఇయర్ ఆడటానికి అంకుశామో అమితాబ్ బచ్చను ఈ రఘు ఆర్తనాథమో పొట్టి వీరయ్యా అక్కడి నుంచి ఇక నాకు కెరియర్లో క్వశ్చన్ వారికి వచ్చింది ఆ సినిమా దెబ్బ టైంకి ఆరుగురు ప్రొడ్యూసర్లు నలుగురు ప్రొడ్యూసర్లు అడ్వాసర్ కూడా వెనక్కి అడిగారు ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకో ఇద్దరికి నెమ్మది నెమ్మది నెమ్మదిగా తీర్చాను ఈవీవి గారు మీ దగ్గర పనిచేశారు కోడైటర్ పనిచేశారు తర్వాత ఆయన చాలా పెద్ద రైటర్ అయ్యారు మీరు ఎందుకు వర్క్ చేయలేదు కాంబినేషన్ అంటాం కదా నా కాంబినేషన్ చేయాలా నిజానికి ఈవీ నాకు బాగా జూనియర్ చేయాలా మేము కలిసి చదువుకున్నాం విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో కలిసి తిరిగాం అతను కెరీర్ డ్రామాలకు అంతా నేను వెనకాలే ఉన్నాను పార్ట్ ఆఫ్ ది ఈస్ కెరియర్ అతను మెడ్రాసు వచ్చినప్పుడు నాదేవన కొన్నాళ్ళు ఉన్నాడు తర్వాత ఇలా జరిగింది కదా మరి ఈవీ సత్యనారాయణ మన జంజాల అస్టెంట్గా సినిమాలు చేసాం గోపాలరెడ్డి గారు కెమెరామెన్గా ముద్దమందారం నాలుగు స్తంభాల ఇవన్నీ అలాగే పరిచయం ఉంది అతనితో పాటు నేను ఎలాగైతే గోపాలరెడ్డి దగ్గర పక్కన ఉన్నానో అతని పక్కన జంజాల పక్కన ఇంకో కొంతమంది ఉంటారు కదా అలాగే అతనికి అటాచ్ అయిన వాళ్ళు శ్రీనివాసరెడ్డి అనే కెమెరామెన్ ఓకే ఒకటి రెండవది రామానాయుడు గారు బ్యానర్ అనుకుందాం అతను బ్రేక్ వచ్చింది అనుకున్నాం అక్కడ రవీంద్రబాబు ఉన్నాడు రామానాయుడు గారు మ్యాన్ అన్నాడు మా ఫ్రెండ్ రవీంద్ర రైట్ అలాగా ఎక్కడ ఛానల్స్ ఉన్నాయండి ఛానల్స్ ఉన్నాయి రెండవది నాకు ఈవీ సత్య సైడ్కి వెళ్ళాల్సిన అవకాశం లేకుండా నా సినిమా నాకు ఉన్నాయి ఇక్కడ కంటిన్యూస్గా వెళ్తున్నాను వెళ్తున్నాను డైరెక్టర్గా ఆడుతున్న తర్వాత బ్రేక్ వచ్చిందని కెమెరా వెళ్తున్నాను కదా ఏం పెద్ద గ్యాప్లేం లేదు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్లు వచ్చినా కానీ ఏం లేదు సో అతని ట్రాక్లో అతను వెళ్తున్నాడు రెండోది పెద్ద బ్యానర్స్ అనుకోండి పెద్ద బ్యానర్స్ వచ్చినప్పుడు నన్ను అతను కాదని పిలిచేంత ఇంటి కాంబినేషన్ నాకు లేదు అసలు ఈవీవీతో సో డెఫినెట్గా మరి ఆ బ్యానర్లో సింగ్ వస్తాడా గోపాల్రెడ్డి వస్తాడా ఇప్పుడు నా నాగార్జునతో సినిమా ఏంటంటే అది అలో బ్రదర్ అలో బ్రదర్ గోపాల్రెడ్డి గారు ప్రొడ్యూసరు కెమెరామెన్ అతను చేస్తాడు ఇలాగనమాట దానికి రకరకాల కారణాలు ఉంటాయండి అయితే సార్ ఇక్కడ టు బి ఫ్రాంక్గా చెప్పండి సార్ ఆర్తనాదం సినిమా తర్వాత మీరు లేదు ఇంకా డైరెక్షన్ కాదు కెమెరా రూట్లో అయినా సరైన అవకాశాల కోసం ఎంతమందిని మీరు అడిగారు సార్ ఎవ ఎవరు అంటే ఆ టైంలో మీరు పరి స్ట్రగుల్ పడ్డారు స్ట్రగుల్ ఫేస్ చేశారు ఎవరు మీకు అండగా నిలబడ్డారండి నాకు అలాగ స్ట్రగుల్ అవ్వడానికి కారణం స్వయంకృత అపరాధం ఏంటంటే నేను జనరల్గా అందరూ చేసేది ఏంటంటే షూటింగ్ లేనప్పుడు వేరే షూటింగ్లోకి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్తో ఆ హీరోతో ఆ కెమెరా మీద హీరోయిన్తో హా హాయ్ అనుకుంటా ఈవినింగ్ టైము ఎఫ్ఎన్సీసీలో కూర్చోటాలి అక్కడ అది నీకు నాకు లేదు షూటింగ్ ఉంటే షూటింగు లేకపోతే ఫంక్షన్స్ ఎక్కడైనా హలో హలో అంటాం లేదంటే ఇంట్లో కూర్చోటం అంతేగాని క్లబ్బింగ్ క్లిబ్బింగ్ ఏమీ లేదు అది నాకు ఒక మైనస్ పాయింట్ సో అక్కడ కొంచెం వీక్నెస్ అనమాట రెండోది ఏంటంటే చిన్న గ్యాప్ వస్తే అవతల కరోనా వైరస్ లాగా నెక్స్ట్ పక్కన కాసు కూర్చున్న వాళ్ళు వచ్చేస్తారు అలాగా నేను రెండోది ఏంటి అది కొంచెం తప్పు చేశానేమో నాకు ఇప్పుడు రిగ్రెట్ చేస్తున్నా నన్ను కావాలనుకున్నవాడు పిలుస్తారులే నన్ను వాళ్ళు ఎలాగో పిలుస్తారు కదా అని కొంచెం కాంబల్ సెన్స్తో ఉన్నానేమో అది కూడా కొంచెం కారణం అది కూడా జరిగింది మెయిన్ నేను అనుకోవడం ఏంటంటే నేను డైరెక్ట్ అయిపోవడం నేను విన్నాను కొన్ని చోట్ల ఎవరో మీలాంటి వాళ్ళు విని రఘు డైరెక్ట్ అయ్యాడు కదా ఇప్పుడు మేము బాగా తీసిన రఘు పెట్టుకొని ఆయన చేసేసలే అని అంటారు ఎందుకులే మన మాట వినే ఎవరో ఒక పక్క నుండి ఒక కెమెరా పెట్టుకుందాం అని నాతో పాటు చేసిన వాళ్ళు అన్నారని నాకు చెప్పడం జరిగింది ఇవన్నీ కలిసి ఇది కర్ణుడు ఏదో అంటారు కదా అలాగ జరిగింది